ఇంటికి ఇంకా తాళం వేసే ఉంది అంటే మీ వదిన ఇంకా రాలేదన్నమాట. కళ్ళు తిరిగి పడిపోయింది అక్క. అమ్మా ఇలా కూర్చో. సరస్వతమ్మా అమ్మా 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 లేమ్మా. సరస్వతమ్మా సుధా నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకుని రా. అమ్మా సరస్వతమ్మా అమ్మా సరస్వతమ్మా అమ్మా 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 నీళ్ళు తాగమ్మా. అమ్మా అమ్మా అమ్మకి ఏమైంది సుధా? కళ్ళు తిరిగి పడిపోయింది అన్నయ్య. వరమ్మ గురించి మేము చూసుకునే వాళ్ళం కదా, నువ్వెందుకు వెతకడానికి వెళ్ళావమ్మా? మురళి ఎంతకీ మీ వరలక్ష్మి దొరికిందా? వరలక్ష్మికి ఏమైందిరా? నేను నన్నగా బయటికి వెళ్ళిందంట, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఏంటి ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు, కనిపించడం లేదు అంతే. ఏదో ఒకటి మురళి అంతా వెతికి చూసారా? చూసాం, ఎక్కడా కనబడలేదు. ఇక్కడ మురళి గారు ఎవరండి? నేనే అండి. ఎందుకు? మీ లోన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి, మా బ్యాంక్ మేనేజర్ గారు ఇచ్చినామన్నారు. ఏంటిది? మీరు బ్యాంకులో తీసుకున్న 10 లక్షలు తిరిగి ఇచ్చినట్టు డాక్యుమెంట్. ఏంటి 10 లక్షలు తిరిగి ఇచ్చేశామా? ఎవరిచ్చారు? ఆ 10 లక్షల కోసమే కదా వరమ్మని బ్యాంక్ మేనేజర్ పోలీసుల చేత అరెస్ట్ చేయించారు. నిన్న రాత్రి మీ ఆవిడ వరలక్ష్మి గారు ఆ 10 లక్షలు మా బ్యాంక్ మేనేజర్కి తిరిగి ఇచ్చేశారట. ఇక్కడ ఒక సంతకం పెట్టండి. వస్తానండి.